తెలంగాణ సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలోని బిడ్జి సమీపంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్లు ఇస్తామని దళితుల గిరిజనుల లాక్కోవడం జరిగిందని ఆరోపించారు. నాంపల్లి, పల్లగుట్ట, తిప్పాపూర్, మూడిదిగుంట, మర్రిపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై విచారణ చేపట్టి వారికి పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సిపిఐ ఎల్లా దేవరాజ్, కోరపు శ్రీను, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు క్రాంతి, గాజుల దుర్గయ్య, గాజుల రమేష్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. రైతుల జాగాలను వెంటనే వాళ్లకు సాగు చేసుకున్నటువంటి రైతులు అప్పుడు ఇచ్చిన పట్టాలను కూడా విచారణ కమిటీ పెట్టి, ఈ యొక్క దళిత రైతులు, సామాన్యమైన రైతులు పోటీ చేసుకున్నటువంటి జాగాలను కూడా, కొండంచెర్లో ఉన్న జాగాలను కూడా పట్టాలు ఇవ్వాలి. ప్రధానంగా చూసుకున్నట్టుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇలా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రధానంగా దళితుల జాగాలని కాజేయడం జరిగింది. ఇలా ప్రధానంగా ఒక్కటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ ఒక్క విచారణ కమిటీ పెట్టి ఆ ఒక్క దళితుల నిరుపేదల కుటుంబాలకు ఆ ఒక్క స్థలాలు అందియాలని వేములవాడ సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోరడం జరుగుతూ ఉంది.